ముందుగా దేవుడి నామానికి వందనాలు. ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా వందనం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి తండ్రి, ఈ యొక్క సమయాన్ని గడిని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. విత్తబడిన వాక్యాన్ని అందిస్తున్నప్పుడు నోటికి బోరగా వాడుకోండి. చూస్తున్నటువంటి ప్రజలకి ప్రభువా గొప్ప కార్యములు మీరు జరిగించండి. బిడ్డలతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసునామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే వాక్యచానంలోకి వెళ్దాము. యాకోబు రాసిన పత్రిక 4:11 ప్రభు మాట్లాడుచున్నారు. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి తన సహోదరుడికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తెచ్చేవాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తెచ్చున్నాడు. నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చేవాడు కాక న్యాయమును విధించేవాడువైతివి. హల్లెలూయా. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించేవాడు, ఆయనే రక్షించుటకును నశింపు చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడని పర్ణుకి తీర్పు తీర్చుటకును వెవరివి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. చాలామంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పుకుంటూ ఒకళ్ళ మీద ఒకరు తీర్పు తీర్చుకుంటారు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, తీర్పు తీర్చుటకు మేమెవరివి. ఒకరి మీద అన్యాయమైన తీర్పు మనము తీర్చకూడదు. ప్రియులారా, దేవుని నమ్ముకున్న నువ్వు నేను న్యాయముగా మాట్లాడుకోవాలి. దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయమంతుడై ఉన్నాడు. కాబట్టి మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా నీతికి నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే చాలామంది కూడా దేవుని నమ్ముకుని కూడా అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉంటారు. తీర్పు తీర్చడంలో నువ్వెవరు అంటున్నాడు. నిజమే, మనం ఎవరిని ఇతరుల మీద నిందలయ్యుటకు, ఇతరుల పరులని నిందించుటకు, పరులని ఒక మాట అనడుకు మనం ఎవరమండి? మనం అనకూడదండి. నిన్నెవరైనా అన్నప్పుడు దేవుడికి అప్పచెప్పమని ప్రభు మాట్లాడుచున్నారు. మనమేం చేస్తాము? ఎంతో ఆవేశంతో ఆ క్షణమున అతి ఒకలాంటి కోపం తెచ్చేసుకొని ఇతరుల మీద తీర్పు తీరుస్తూ ఉంటాం. ఈ రోజున భూమి మీద నువ్వు తీర్పు తీరుస్తున్నావని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, రెండింతల తీర్పు మనకి పరలోకమందు తీర్పు న్యాయవిధి దేవుడు ఉన్నాడు. ఎప్పుడైనా దేవా నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ తీర్పు తెచ్చేవాడు నీవే, న్యాయాధిపతివు నీవేనని నీవు ప్రార్థన చేసిన ఎడల తప్పకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రియులారా, మరి ఇక్కడ అంటున్నాడు, నేడైనను రేపైనను ఒకని పట్టణమును వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రెండని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు జీవమేమిటి అని మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలను. అప్పుడైతే మీరు ఒక మీ డమ్మముల ముందు అతిశయపరుచున్నారు. హల్లెలూయా. మనం ఏం చెప్పుకుంటాం? ఒక పట్టణం వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి లాభాలు సంపాదించుకోవాలి అని చెప్పుకుంటున్నాం. ఈరోజు నీ ఆలోచన ఏంటి? నా ఆలోచన ఏంటి? ఏమని ఆలోచిస్తున్నాం? మనము లోకంలో ఉన్నాం కాబట్టి మనం మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని, అక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలని, ఆస్తులు సంపాదించుకోవాలని, పొలాలు సంపాదించుకోవాలని, ద్రాక్ష తోటలు నాటుకోవాలని, రకరకాల పల విధమైన వ్యాపారాలు చేసి సంపాదించాలని అతిశయపడుతున్నాం. దేవుడు చెప్తున్నాడు, రేపు నీది కాదు. హల్లెలూయా. రేపటి దినం మంద కాదు. ప్రియులారా, చాలామంది కూడా రేపటి దినానా కాదు, మనం జీవితాంతము కూడా సమకూర్చుకున్న ధనం మన దగ్గర ఉన్నదని చాలామంది అతిశయపడుతూ ఉంటారు. కానీ మన ధనము మనల్ని బ్రతికించదు. కానీ దేవుడు ఉచితమైన కృపయే మన మీద ఉండాలి. మరి ఎంతోమంది ధనవంతులు, మరి ఎంతోమంది ధనము సంపాదించుకున్న వారు లాక్డౌన్లో ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ కోట్ల ఆస్తి ఉందంట, మరి వాళ్ళు చనిపోయారు. కాబట్టి వాళ్ళ ధనం వారిని రక్షించదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, కాబట్టి ఈరోజునే సిద్ధపాటు చేసుకోమంటున్నాడు. ప్రియులారా, మరి రేపు తీసుకుంటా బాప్తీసం, ఎల్లుండి తీసుకుంటా బాప్తీసం, లేకపోతే మా అబ్బాయి పెళ్ళైనాక తీసుకుంటాను, మా అమ్మాయి పెళ్ళైన తర్వాత తీసుకుంటాను అంటారు. మరి వీళ్ళ పెళ్ళిళ్ళన్నీ అయ్యేందాక నువ్వు ఉంటావా ఉండవా అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, నేడే రక్షణ దినం అంటున్నాడు. ఈరోజు నీకు రక్షణ లేకుండా ఉన్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, నేడే రక్షణ దినము. ఈరోజు ఈరోజు మంది, రేపు మంది కాదు. రేపు ఏమైపోతామో మనకు తెలియదు. కనుక మనం ఏం చేయాలంటే ముందుగానే రక్షణలోకి రావాలి. ఈ రోజున రేపటి దినము నీది కాదు అని ప్రభు మాట్లాడాడు.
మరి రేపటి కోసం అతిశయించగా మనం ఎవరి కోసం అతిశయించాలంటే ప్రభు కోసమే అతిశయించాలి. దేవుడు అన్నాడు, మరి ఒక చోట అన్నారు, గుర్రములు చూసి రథములు చూసి అతిశయించేవాడు కాదు గాని మన దేవు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి అతిశయించుడి అన్నది. మరి ఎవరిని చూసి అతిశయిస్తున్నాం మనం ఈ రోజున? మన డబ్బులను చూసి, మన నగలను చూసి, మన హోదాను చూసి, మనకున్నటువంటి వెనక ముందు వారిని చూసి మనం ఏం చేస్తున్నాం? అతిశయం పడుతున్నాం. చాలామంది అనుకుంటారు, ప్రియులారా నాకేంటి, నాకేమి కాదు, నేను ఎంతో సమృద్ధిగా ఉన్నాను, నా కొట్లలో ధాన్యం ఉన్నది, నా ఇంట్లో ధనం ఉన్నది, నాకేమి కాదని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, రేపుడు దినమునేది కాదు అంటున్నాడు. మరి ఈ రోజున ఏ స్థితిలో నువ్వు ఉన్నావని దేవుడు మాట్లాడుచున్నారు. రేపుడు వ్యాపారం చేసి సంపాదిద్దాం వెళ్దాం అనుకుంటున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. కాబట్టి రేపుడు దినం కూర్చి మనం ఆలోచింపక ప్రభు చిత్తానుసారం, ప్రభువా నీ చిత్తమైతే రేపుడు దినము, రేపు ఒకవేళ నాకు ఒక రోజు అనేది నువ్వు ఉంచితే నేను స్తుతించి గణపరుస్తానని ఎవరికి వారము ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడవాలి. ప్రియులారా మనం ఏం చేస్తామంటే, మనం దేవుడి సన్నిధిలో ఈరోజు దేవుడు ఇచ్చాడు అని మనకు తెలియదు, నా శక్తిని బట్టో నా బలాన్ని బట్టో నా కొడుకు జీతం తెస్తేనో నా భర్త జీతం తెస్తేనో నేను బ్రతుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ బిడ్డలు తెచ్చిన జీతంతో బ్రతుకుతున్నావంటే అది దేవుడు ఇచ్చినటువంటి, నీ బిడ్డలకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, బలాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి గొప్ప కార్యములు బట్టి నీ బిడ్డలు వెళ్ళి నీ కష్టపడికి వచ్చి నీకు తీసుకొచ్చి ఇస్తున్నారు. దేవుడు బిడ్డలు దేవుడు ఇస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడే దేవుడు దీవెన నీ మీదకు నిండుగా మెండుగా వస్తుందన్నమాట. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఇక్కడ అంటున్నాడు, డమ్మములను అతిశయించుచున్నారు, అట్టి అతిశయంతో అతిశయమంతయు చెడ్డదని, కాబట్టి మేలైన దాన్ని చేయి ఎరుగునని ఇలాగు చేయు వారికి పాపము కలుగును. హల్లెలూయ. అంటే అతిశయించిన వారికి ఏమవుతుందండి? పాపము కలిగిద్ది అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నేను ఎరుగును చేయు వారికి పాపము కలుగును. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చిడి, ఉపద్రవ్యములను గూర్చి ప్రలాపించి ఏడుగుడి. హల్లెలూయ. దేవుడు అంటున్నాడు, ధనవంతుడిని నువ్వు అతిశయపడుతున్నావేమో కానీ నీ మీదకు వచ్చేటువంటి ఉపద్రవ్యములకి ఒకసారి ఆలోచించన్నారు. నిజమే ప్రియులారా, నేను చాలాసార్లు గమనిస్తూ ఉన్నాను, ఎంతోమంది ధనం ఉండి, డబ్బు ఉండి, అందం ఉండి, ప్రేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు కరోనాకి ఎంతోమంది చనిపోయారు. నిరుపేదలమైన మనము, ఆ రోజుకు ఆ రోజు తెచ్చుకుని తింటున్న మనము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి మనము ఎలా ఉన్నామంటే బలముగా ఉన్నాం. హల్లెలూయ. ధనవంతులు చాలామంది కూడా మరి ఆ కరోనా టైంలో చాలామంది బలమైన వస్తువులు, బలమైన తిండ్లు తిని ఎంతగానో ఆరోగ్యాన్ని కాపాడుకుని మనం బ్రతకాలని ఆశతో ఉన్నారు. కానీ దేవుని కృప వలన ఏమీ తినకపోయినా ఏ రోజుకి ఆ రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయమట్టి మాకు కానీ, మా కుటుంబాలకు కానీ, సంఘానికి కానీ, సంఘ బిడ్డలకు కానీ, ఎవరికి కూడా ఏ కరోనా ఏది కూడా అంటకుండా ముట్టకుండా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయ. ఈ రోజున ఈ టీవీ ముందు మీ ముందు నేను మాట్లాడుచున్నానంటే దేవుడు మరొక దినము, మరొక సంవత్సరం పొడిగిచ్చి ఉన్నాడు. హల్లెలూయ. మరొక కొత్త సంవత్సరాలకు నువ్వు అడుగు పెట్టావు అంటే దేవుడు నీకు ఉచితమైన కృపను బట్టి దేవుడిచ్చినటువంటిది కార్యము. ప్రియులారా కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ధనవంతులారా మీరు ఏడవండి అంటున్నాడు. హల్లెలూయ. మన చాలామంది అనుకుంటారు, మాకు ధనం లేదు, ఆస్తి లేదు, దేవుడు మాకేమి ఇవ్వలేదు, మేము ఇలాగే ఉన్నాము, మేము అలాగే ఉన్నాము. చాలామంది గొనుక్కుని సొనుక్కుంటారు. ప్రియులారా ధనం ఉండటం కాదు, ప్రభు ఉన్నారా లేరా, ప్రభు మనతో ఉన్నారా లేరా అనేదే మనం గ్రహించాలి. ప్రభు మనతో ఉంటే అన్నీ మనతో ఉన్నట్లే. ప్రభు మనతో సావాసం చేస్తే మనకు అన్ని విషయాల్లో దేవుడు కార్యము చేస్తాడు. మనకు ధనం ఉంటేనే కాదు ప్రియులారా, దేవుడు ఉన్నాడా లేడా, దేవుని కృప మన మీద ఉందా లేదా, దేవుడి సమక్షంలో మనం ఉన్నామా లేదా, దేవుని బలిష్టమైన రెక్కల క్రింద మనం బ్రతుకుచున్నామా లేదా, మన బిడ్డల్ని మనల్ని దేవుడు కాచి కాపాడుతున్నాడా లేదని నీవు గ్రహించిన ఎడల దేవుడికి నీ గొప్ప కార్యము చేస్తాడు. కాబట్టి ప్రియులారా చాలా కూడా మనం నేర్చుకోవాల్సిన మాటలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నీవు ఎవరికీ తీర్పు తీరవద్దు అన్నాడు. మనం లేచిన కాడి అందరికీ తీర్పులు తీరుతూనే ఉన్నాం. ఎందుకంటే అన్యాయము తెలుసుకోకుండా, న్యాయం న్యాయములు తెలుసుకోకుండా ఒకరి మీద అపనిందలు వెయ్యకూడి అన్నాడు. వేయడానికి మీరెవ్వరూ అన్నారు. గర్దిస్తున్నాడు దేవుడు, బుద్ధి చెప్తున్నాడు దేవుడు మనకి. మనం లేచిన కాడి బైబిల్ చదువుకుంటూ వాక్యానుసారంగా ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మనకి ఎవరి మీద కోపం అనేది ఉండదు. కాబట్టి ప్రియులారా
దేవుడు అంటున్నాడు రేపుటి దినము నీది కాదు, నిన్న నేడు నేడు రేపు అని నువ్వు లెక్కలు పెట్టుకోవద్దు అంటున్నాడు. ఏ దినము ఎలా సంభవించదో మీకే తెలియదు. తెలియని కష్ట పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా. ఇప్పటి వరకు 3 కరోనాలు వచ్చినాయి, మళ్ళీ రాబోతున్నాయి. దేవుడు బైబిల్ గ్రంథంలో 7 తెగుళ్ళు పెట్టి ఉన్నాడు. మరి 7 తెగుళ్ళు కూడా మన భూ ప్రపంచం మీదకి రాబోతున్నాయి. మనమేమి చేయాలంటే ప్రార్థన చేయాలి. చేయవలసింది చేయకోకుండా మన ఇష్టానుసారం లోకంలో తిరిగేస్తే దేవుడు మనల్ని కాచి కాపాడడండి. ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనం మోకరించి పరిశుద్ధంగా ప్రభువుకి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తామో దేవుడు అప్పుడే కొన్ని మేలులు మనకి దయచేసి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చెమట కొట్టిపోయెను, మీ బంగారమును వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీద సాక్ష్యం ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్య దినమందు ధనవంతులు కూర్చుకుంటే ఇదిగో మీ చేతులు కోసిన పనివారి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోదవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభుగా యెహోవాకు చెవులోకి చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగస్తుల వలె వదదినమందు మీ హృదయములను పోషించుకుంటే మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇక్కడ అంటున్నాడు, వదదినమున మీరు ఈ రోజున ధనవంతులారా, మీరు సుఖించి తిని త్రాగి నిద్రిస్తున్న వారులారా, దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు. ఎందుకంటే ఇంకా అంత్య దినమందు తీర్పు తీర్చే సమయాన నువ్వు ఈరోజు సుఖంగా నిద్రిస్తూ సుఖముగా తింటూ నిద్రిస్తున్న వారికి ఏమన్నాడు? శ్రమ అన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనకు ధనం లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, బంధుమిత్రులు లేకపోవచ్చు. దేవుడు ఉంటే చాలు ప్రియులారా. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనము బైబిల్ వాక్యానుసారంగా బ్రతికి జీవించే కృపను మనందరికీ అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఏనాడు కీడు ఆనాడే అన్నాడు. ప్రియులారా, చాలా కాలం క్రిందట చాలా బహుగా నేను దుఃఖిస్తున్న సమయాన, మరి ఎంతగానో నా కుటుంబంలో మేలులు లేని సమయాన, ఆశీర్వాదం అంటూ కూడా నేను ఏనాడు పొందుకొని సమయాన, నేను కంటికి కడువిడి నీళ్లు వెలపోస్తూ లేని స్థితిలో ధీరమైన స్థితిలో ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు నా యెడల. నేను అనుకున్నాను అందరికీ ధనం ఇచ్చావు, అందరికీ సంపాదించుకున్నారు, అందరూ బాగున్నారు, మరి నేనెందుకు ప్రభు నిన్ను నమ్ముకున్నందుకు నేను ఇలా అయిపోయాను. మా బంధువులందరూ అంటున్నారు నువ్వు ఇంతకుముందే బాగున్నావు కదా, ఇప్పుడు దేవుళ్ళకి వచ్చి ఎందుకు ఇలా అయిపోయావు అని చెప్పి చాలామంది నన్ను దూషిస్తున్నారు. దేవా ఎందుకు నాయనా నాకు ఇలా చేస్తావని దేవుడికి నేను మొరపెట్టుకున్నప్పుడు నాకు ఆ రోజు అర్థం కాలేదు ప్రియులారా. ఆ కష్టాలకి ప్రతిఫలము ఈరోజు అనుభవిస్తున్నాను ప్రియులారా. నిజంగా ఏదైతే లేదని, వస్త్రాలు లేవని ఏడ్చానో, ఆహారం లేదని ఏడ్చానో, మరి ఇంట్లో సమృద్ధి లేదని ఏడ్చానో, అవన్నీ కూడా దేవుడు కొరత లేకుండా ఈరోజు ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుణ్ణి విశ్వాసంగా నమ్మి ఏది చేసినా నీచిత్తమే నాయన అని దేవుడు చిత్తానుసారం కనుక్కుని దేవుడికి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో మనం మూలుగులు వినపడాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన మాటలు పలుకుగా దేవుడు అంటున్నాడు, ఉచ్చరమైన మాటలు పలుకుగా మరి మీరు చెప్పేవి కూడా ప్రభువుకి వినసొంపుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుణ్ణి నువ్వు నువ్వు అని ఉచ్చరించకూడదు. ప్రభువా మీ చిత్తానుసారముగా మీకు ఇష్టమైతే నీకు నచ్చిన విధముగా నన్ను మార్చుకో తండ్రి అయ్యా, నా కుటుంబంలో ఒకవేళ నా అతిక్రమంలో అడ్డొస్తున్నాయేమో, ఒకవేళ నీకు నాకు మధ్యగా ఏమైనా అడ్డుబండి ఉందేమో తొలగించు ప్రభువా అని చెప్పి దీన మనస్కులై ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? దీన మనస్కులై ప్రార్థన చేయాలి. మనం దీనులుగా ప్రార్థన చేయం ప్రియులారా. వాళ్ళు పక్కింటి వాళ్ళకి ఇచ్చారు, ఎదురింటి వాళ్ళకి ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదు ప్రభువా అని దేవుడి మీద మనం ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తున్నాం. తిరుగుబాటు చేసే స్థానం మనలో నుంచి తీసివేయాలి. ఎందుకంటే తిరుగుబాటు దేవుడికి అసహ్యమైన వారు. హల్లెలూయ. దీనముగా ఎప్పుడైతే దీన మనసు నీలోకి వస్తుందో, ప్రభుని హృదయంలో నింపుకుని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో దుఃఖ మనోవేదన ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర నీవు ఎప్పుడైతే ప్రలాపిస్తావో అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు నువ్వు బిడ్డలు లేకుండా ఉన్నావేమో, దేవుడు చెప్తున్నాడు నువ్వు ప్రార్థన చేసి మొరపెట్టిన ఎళ్ళ దేవుడు అద్భుతముగా నీకు బిడ్డలు ఇవ్వబోతున్నాడే సునామమున.
మరి ఏ రోజైతే అనారోగ్యంతో నువ్వు బాధపడుచున్నావేమో నువ్వెప్పుడైతే మనసుపూర్తిగా మరి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీళ్ళు విడిచినట్లయితే దేవుడు తప్పకుండా నీ అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు. మరి ఈ రోజున నీ బిడ్డకి వివాహం కాలేదేమో, ఒకవేళ వివాహం ఎన్ని సంబంధాలు చూసిన ఎదురొస్తున్నాయేమో, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు ప్రియులారా. మరి వివాహాలకు కూడా దేవుడు నీకు సిద్ధపాటు చేస్తాడు. ఎందుకంటే నువ్వు యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నేను ఎన్నో మేలులు పొందుకున్నాను, నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాను ప్రియులారా, నాకెవరూ చెప్పేవారు లేరు. కానీ ప్రభు ఆత్మ నన్ను నడిపించి ముందుకి ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేర్పించి పరిశుద్ధాత్మను పొందుకునే కృపాన్ని వరాన్ని కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున శ్రీ ప్రార్థన మందిరంలో ఎన్నికేపాళ్ళలో జరుగుతున్నటువంటి ఆ యొక్క మందిరంలో అనేకమైన స్వస్థతలు విడుదల వస్తున్నాయి అంటే దేవుడు నా చేతిని అభిషేకించి ఉన్నాడు, మరి ఆ ప్రవచన వరమించి ఉన్నాడు, మరి స్వస్థత వరాన్ని ఇచ్చాడు. అనేకులు మా యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు రోగులు ఎంతగానో స్వస్థపడుతున్నారు ప్రియులారా. చాలామంది చాలా సాక్ష్యాలతో మరి ముందుకు వచ్చి ఉన్నారు. మరి పిల్లలు యవనస్తులు కాళ్ళు రెండూ కూడా వాసిపోయి ఎంతో కూడా కాళ్ళు వాసిపోయి వాపులతో మరి సియోన్ మందిరానికి తీసుకొచ్చినప్పుడు మరి ప్రియులారా అక్కడ వారు ప్రార్థన చేయగా దేవుడు ఆ సైతాన్ని అప్పుడే వెళ్ళకొట్టి దేవుడు బిడ్డ కుమారుడికి చక్కటి స్వస్థతని ఇచ్చి ఉన్నాడు. మరి క్రమం తప్పకుండా వారు సన్నిధికి రావడం జరుగుతుంది ప్రియులారా. నమ్మతి నీవంతైతే నమ్మవారికి సమస్తము సాధ్యం. ఎందుకంటే ప్రియులారా ఒకప్పుడు వారు వచ్చిన వారే నమ్మలేదు. ఎందుకంటే ఈ రోజున దేవుడు కళ్ళారా చూపిస్తున్నటువంటి అద్భుతాలను బట్టి వారిని నమ్మి ఈ రోజున మరి సన్నిధికి నడవడం జరుగుతున్నది. మరి ఎంతగానో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన క్రియలు చేస్తున్నాడు ప్రియులారా. మరి బిడ్డలు లేని వారు వచ్చి ఉన్నారు, మరి వారికి కూడా ఒక ఆరాధనలో వారు ప్రార్థన చేసుకుని వెళ్ళగా మరి ఇద్దరికి కూడా చక్కటి మగపిల్లలని ఇచ్చారు. మరి వదిన ఆడబిడ్డ చదువుతారు వాళ్ళిద్దరు కూడా, మరి వారికి కూడా చక్కటి మగపిల్లలని ఇచ్చి ఉన్నారు. మరి దేవుడు చేస్తున్నటువంటి కార్యములు ఎందుకు చేస్తున్నాడంటే, ఒకప్పుడు నేను దీన స్థితిలో ఏ రీతిగా పడి ఉన్నానో, దీనంగా దేవుడికి ఎలాగైతే మొరపెట్టి ఉన్నానో, తండ్రి నీ చిత్తమే నీవిత్తేనే కానీ నేను ఈ కథలను యాకోబు గనక పెనుగులాడినట్లుగా తండ్రి నువ్వు ఈరోజు ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనని మరి ఏ రీతిగా యాకోబు ప్రార్థన చేసి ఉన్నాడో మరి ఆ రీతిగానే నేను ప్రార్థన చేశాను ప్రియులారా. దేవుడు ఖచ్చితంగా నాకు కనికరించారు. నన్ను కనికరించిన దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. నాకు చేసిన మేలులు మీకు చేస్తాడు. ఈరోజు ఈ స్థాయిలో ఈ కెమెరా ముందు మీ టీవీ వీక్షిస్తున్న ప్రజల ముందు నేను మాట్లాడుచున్నానంటే నేను ఎక్కడో అడుగంటిపోవాల్సిన స్థితిలో నుండి ప్రభువారు నన్ను ఇక్కడి వరకు నడిపించి ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు పనిని నిర్లక్ష్య పెట్టక రేపటి దినము నీది కాదు కాబట్టి ముందుగా ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. దేవుడు అంటున్నాడు రారాజుగా దిగి వస్తానంటున్నాడు, రారాజుగా వస్తానన్నాడు. నేడో రేపో దేవుడు వచ్చే రాకడ సమయం బహు సమీపంగా ఉంది ప్రియులారా. మెలకుగా ఉండి ప్రార్థన చేయడి అని ప్రభు చెప్పిన మాట. మనం మెలకుగా ఉండి ప్రార్థన చేసి మన కుటుంబాలను కట్టుకోవాలి, మన బిడ్డలను మార్చుకోవాలి, మన కుమారులను మార్చుకోవాలి. మనమే పరలోకానికి వెళ్ళటం కాదు ప్రియులారా. ఆలోచన చేయండి, మన కుటుంబాలు కూడా మారు మనసు రక్షణ పొందేలాగా మనందరం ప్రార్థన యోధులలో ప్రార్థన చేయాలి. ఒక జ్యోతుల వల్ల వెలిగించబడాలి. మరి నువ్వు వెలిగించబడటం కాదు కానీ అనేకులను కూడా వెలిగించే స్థితిలోనే నీవు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి అంటున్నాడు నేడు నీ రేపు నీది కాదు, నేను ఇస్తేనే నీకు అంటున్నాడు. అటువంటి అతిశయములో నుంచి గర్వంలో నుంచి ఆ గర్వం అనే పొరల్లో నుంచి విడిపించబడి మనోనేత్రము తెరిచి చూడు, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రియులారా మరి మనోనేత్రము తెరిచి చూసినట్లయితే మనము మన అతిశయాన్ని పక్కన పెట్టి గర్వాన్ని నశింపచేసి ప్రభు బిడ్డగా ప్రభు కుమారుడిగా ప్రభు కుమార్తెగా దేవుళ్ళో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీతో నీ టీవీ ముందు వీక్షిస్తున్న నీతో దేవుడు మాట్లాడుచున్నాడు ప్రియులారా. కాబట్టి మనం దేవుడికి దగ్గరగా ఉండే ప్రయత్నము మనం చేయాలి. దేవుడికి అనేక మందిని నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించి మరి దేవుడికి మరి దగ్గరగా చేసేవారిలాగా నీవు నేను ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి నశించిపోయే ఆత్మల్లో మనం కలవక, దేవుడు ఒక చోట అన్నాడు తండ్రి గోధుమలను గొరుగులను కలిసి ఉన్నవి మరి ఏ కోత కాలము వచ్చి ఉన్నదన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, ఉండని రెండూ కలిసే ఉండని తీర్పు దినమున ఆ రోజు వచ్చినప్పుడు నేను రాకడ వచ్చినప్పుడు అవి వేరు వేరుగా చేస్తాను, ఆ రోజున కొట్లో పోసి కాల్చివేయబడును అన్నాడు.
మనం కాల్చివేసే స్థితిలో మనం ఉండకుండా గోధుమల వలె దేవుని యొక్క సన్నిధిలో బిడ్డల వలె ఉండడానికి దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు ప్రియులారా. మరి రాకడ బహు సమీపం ఉంది. కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. నువ్వు విడవబడే జాబితాలో ఉంటావో ఎత్తబడే జాబితాలో ఉంటావో దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు ప్రియులారా. మరి ఎందుకంటే రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి మనం రాకడ పరింత్రమును మన ఇళ్ళని చక్కపెట్టుకోమని దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. మరి ఇంటిని చక్క పెట్టుకోవాలి అని అంటే నీ సమస్తాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు చక్క పెట్టాలని దేవుడు మాట్లాడుచున్నాడు. రేపు దినం ఉంది కదా, రేపు నిద్రపోయి లేచిదాము కదా, మరి ఎల్లుండి ఒక దినం ఉంది కదా, ఆ రోజు చేద్దాంలే దేవుడి పని, నువ్వు నిద్రపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి అన్నాడు. ఈ రోజున బహుగా ఎంతో మరి కాలం కూడా మనకు త్వరగా అయిపోతుంది ప్రియులారా. మరి కాలం కలిసి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఎంతో టైం స్పెండ్ చేసినట్టుగా ఉండేది, ఈ రోజున నెలలు వారాలు తిరిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా, దేవుడు రాకడ బహుగా ఉంది కాబట్టి మరి త్వరగా కూడా మరి తారీఖులు కూడా మనకి త్వరగా వచ్చేస్తున్నాయి. కాబట్టి మరి ఎంతో దుఃఖకరమైన సమయంలో నువ్వు నేను ఉన్నాం కాబట్టి ఈ దుఃఖకరమైన సమయంలో మనం ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థన యోధుల వెళ్ళి వెలిగించబడినట్లయితే దేవుని యొక్క మరి రాజ్యము కట్టుటకు నువ్వు నేను కూడా సంకల్పం చెప్పిన, దేవుడి యొక్క సంకల్పం చెప్పిన, నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించుటకు నీవు నేను కూడా పాలి భాగస్తులాగా మనం కూడా ముందుకు కొనసాగే కృపను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము నేడు రేపు అనే ఆలోచన చేయక ఈ రోజునే తక్షణమే ఈ రోజున కల రక్షణ లేకుండా ఉన్నామేమో, కానీ నీవు రక్షణలోకి రావాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి టీవీ వీక్షిస్తున్న నీవు దేవుడు గద్దించి నీతోనే మాట్లాడుచున్నాడు. నువ్వు త్వరగా రక్షణలోకి రావాలని, నీ కుటుంబం త్వరగా రక్షించబడాలని, నీ భర్త మారాలని, నీ కుమారులు మారాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఈ రోజునే, ఈ సమయంలో, ఈ గడిలోనే నీ మనసు మార్చుకొని దేవుడి వైపు త్రిప్పుము అని దేవుడు మాట్లాడుచున్నాడు. నీవు మరి అగ్ని ఆరదు, పొరుగు చావదు, మరి అక్కడ నరకాగ్నిలో మనం చనిపోవడము ఇష్టమా దేవుడికి? దేవుడు నిత్యరాజ్యంలోకి, పరలోక రాజ్యానికి వారసులుగా నిన్ను చేస్తానని దేవుడు దినమెల్లా నీ వైపు చేతులు చాపుతూ ఉన్నాడు ప్రియులార. కానీ నువ్వు అలక్ష్యం చేస్తూ దేవుని లక్ష్య పెట్టక, దేవుడితో తిరుగుబాటుతనంతో దేవుడి ఎందు భయభక్తులు లేక తిరుగుతున్నావని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈరోజు టీవీ వేస్తున్న నువ్వు మరి ఏ రీతిలో, ఏ జాబితాలో ఉన్నావో అని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఇప్పుడే కాలము సమయము సమీపించుచున్నది కాబట్టి ప్రభు రాకడ వరకు మెలకు కలిగి మనందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయవారిలాగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. సంఘంతో ఆత్మశక్తి ఉన్న మాట చెవగలవాడు వినుడుగాక. ప్రేమైన దేవుని కుమార్తె కుమారులారా, మరి ఎనికేపాడు సియోను ప్రార్థనా మందిరము, జెండా చెట్టు సెంటరు, మరి వాటర్ ట్యాంక్స్, అందులో మరి సియోను ప్రార్థనా మందిరం ఉన్నది. మరి అక్కడ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు దేవుడు చేస్తున్నాడు. పలు విధాలుగా మరి టీవీలో వీక్షిస్తున్న బిడ్డలు కూడా మరి అక్కడికి రావడం జరుగుతుంది. మరి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేస్తున్నారు, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థపరుస్తున్నారు. మరి రోగులు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతున్నాయి ప్రియులారా. మరి ఆ స్థలం ముందు ఎవరైతే ప్రార్థన చేసుకుని వెళ్తున్నారో, ఎట్టి వేదగస్థల ఆనాడు బెహస్త కోనేటి వద్ద పడి ఉన్న రోగిని స్వస్థపరిచినట్లుగా ప్రభు స్వస్థపరుస్తున్నారని సాక్ష్యం ఇస్తున్నారు. మరి అలాగనే మరి అనేక మంది పరమాయాల నుంచి, దూరాల నుంచి కూడా వస్తూ ఉన్నారు ప్రియులారా. మరి ఎంతోమంది ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు. బిడ్డలు సంతానం లేని వారు ముఖ్యంగా వస్తున్నారు, వారికి మంచి బిడ్డల్ని దేవుడు దయచేస్తున్నారు. మరి అట్లాగే మరి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అయినాయి. మరి టీవీ వీక్షిస్తున్న ప్రజలకి మరి ఇట్లాగే టీవీలో చూసి నాతో ప్రేయర్ చేయించుకున్నారు. మరి వాళ్ళకి ఎంతకాలం నుండో మరి వివాహం జరగట్లేదంట కుమారుడికి. మరి మొన్న ఏప్రిల్లో వివాహం జరిగింది. మరి టీవీలోనే నెంబర్ కాల్స్ వస్తుండగా వేసుకొని మరి మాకు టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తూ ఎంతో సపోర్టుగా మరి ఉంటూ మరి ఎంతగానో మరి ఈటీవీ వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా మరి ఆదరించి మరి యొక్క ప్రార్థనా ఛానల్ వారికి నిండైన వందనాలు. మరి వీరు కూడా ఎంతగానో ప్రోత్సహిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మీలో ఎవరికైనా సరే ఈటీవీకి ఒక స్పాన్సర్ చేయాలని ఆశపడిన వారు ఉంటే, ఎందుకంటే మీరు వెళ్ళకపోయినా వెళ్ళేవారిని పంపించమన్న దేవుడి వాక్యలేఖనం ప్రకారం మరి వెళ్ళేవారముగా ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సువార్తికులు అనేకులు నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి, ప్రయాస కలిగి ఈ భారాన్ని మోస్తున్నాం కాబట్టి మీకు కూడా ఆసక్తి కలిగిన వారు ఉంటే మంచి పంటను కోసే కృపణ దయచేయండి. మరి దేవుడు ఎంతగానో మీ కుటుంబాలని, మిమ్మల్ని కూడా బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించునగాక. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్యని ఘనమైన ప్రాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ దాసులు ఎవరికి నాయన టీవీ వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో మీరే మాట్లాడి ఉన్నారని నేను నమ్ముచున్నాను ప్రభా. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ప్రభా హృదయాంచులు వెరిగిన దేవుడు, ప్రతి హృదయాలతో మీరే మాట్లాడి ఉన్నారు ప్రభా. బిడ్డలను బలపరచండి, అనారోగ్యాలను స్వస్థపరచండి, గర్భిణీ స్త్రీలు గర్భఫలం దయచేయండి, నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించండి. అయ్యా తండ్రి, మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి. ఎవరైతే మంచం మీద ఉండే అనారోగ్యంతో నాయన ఈ టీవీ వీక్షిస్తున్నారో వారిని నాయన అనారోగ్యాన్ని స్వస్థపరచండి. పక్షవాయువు వల్ల వారు లేచును గాకేసు నామమున తండ్రి. మరి ఎలాగే నాయన కుంటివారు నడిచినట్లుగా, మూగవారు మాట్లాడినట్టుగా ప్రభా, ప్రతి ఒక్కరి మీద నీ దక్షిణ హస్తం ఉంచి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నాజరుడి నేసు నామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.